అందరికీ నమస్కారం. నా పేరు సంజీవ్ బురిగేడి. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తాను. గత 6 నెలలుగా ఈ లాక్డౌన్ వలన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఈ 6 నెలలుగా మా అమ్మ ఉపాధి హామీకి వెళ్తూ ఉంది. మా అమ్మ ఒక వికలాంగురాలు. తనకి ఉపాధి హామీ పనిచేసే వ్యక్తి. చెట్లకు నీళ్లు పోయడము, నీళ్ళు అందించడము లాంటి సులువైన పనులు కాకుండా చెట్లు కొట్టడము, కాల్వలు పొదలు నరకడము, తవ్వడం గుంతలు తవ్వడము అలాంటి పనులు చేయించడం జరిగింది. అలాగే అట్టి పనిచేసినటువంటి డబ్బులు కూడా పూర్తిగా రాలేవు. నేను 6 నెలలుగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అట్టి అన్ని వివరాలు చూశాను. మా అమ్మకు సరిగ్గా రాలేవు. అలాగే మా అమ్మతో పాటు పనిచేసే ఒక 8 నుంచి 10 మంది కూలీలను కలవడం కూడా జరిగింది. వారు కూడా మాకు సరైన పనికి తగ్గట్టుగా పైసలు రావడం, వేతనాలు రావట్లేవని చెప్పడం జరిగింది. అలాంటి సమయంలో నేను ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి ఒకసారి దీనిపై చూద్దామని చెప్పేసి నాకు తెలిసిన పరిజ్ఞానం ద్వారా ఆన్లైన్ నుంచి పూర్తి సమాచారాన్ని పని చేసేవారు ఎంతమంది, చేయని వారు ఎంతమంది, చేసిన వాళ్లకు సరిగ్గా వస్తున్నాయా లేదా, చేయని వాళ్లకు ఎలా వస్తున్నాయి, అలాగే ఎంత తక్కువ పనికి ఎంత మొత్తంలో ఖర్చు జరిగిందని అట్టి పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. అలాగే ఇవన్నీ సాఫ్ట్ కాపీ ఉంది కాబట్టి నాకు హార్డ్ కాపీ కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా ఎలా తెలుసుకోవాలో తెలియక నిన్న మా అక్బర్ నగర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. మేడం, నాకు ఉపాధి హామీ పథకం గురించి గత 8 నెలల పూర్తి సమాచారం కావాలని అడగగా నా వద్ద ఎలాంటి సమాచారం లేదు. నీకు కావాలంటే రుద్రూర్ మండల ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళి రాతపూర్వకంగా సమర్పించమని అన్నారు. సరే మేడం అని చెప్పి నేను ఈరోజు రాతపూర్వకంగా సమాచార హక్కు చట్టం ద్వారా ఉపాధి హామీ పథకం గురించి గత 8 నెలల వివరాలు కావాలని కోరుతూ లెటర్ రాసుకొని వెళ్దామనేసరికి అంతలోపే నాకు ఎంపీడీఓ గారి దగ్గర నుంచి ఓ బెదిరింపు కాల్ వచ్చింది. అసలు నువ్వెవరు, నీకేం పవర్ ఉంది, నువ్వు ఒక సర్పంచ్గా అడగడానికి అసలు నువ్వు దమ్ముందా, అర్ధగంటలో 15 నిమిషాల్లో నా ముందుకు రా, లేదంటే మీ ఇంటిపైకి పోలీసులను పంపిస్తాను, ఇప్పటికే నీపై పోలీస్ కేసు నమోదు చేశాను, నీ పని నువ్వు చేసుకో, నీ చదివేదో నువ్వు చదువుకొని నీ పని నువ్వు చేసుకో, నీకెందుకు అని గట్టిగా బెదిరించడం జరిగింది. ఇట్టి విషయమై సెక్రటరీ గారికి నాకు భయం వేసి సెక్రటరీ గారికి మేడం ఇలా జరిగిందని చెప్పగా సెక్రటరీ గారు కూడా మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, మీరు బాగా ఓవర్గా మాట్లాడుతున్నారని బదిలివ్వడం నాకు చాలా బాధ కలిగించిన విషయం. ఇట్టి బెదిరింపునకు గురైన నాకు మీ తరపున కనీసం నేను నమ్మే మీ మీడియా తరపున, మీ పత్రికా విలేకరుల తరపుననైనా నాకు ఒక న్యాయం జరుగుతుంది. అలాగే ఉపాధి హామీ కూలీలకు కూడా న్యాయం చేస్తారని కోరుతూ మీ సంజీవ్ బురిగడి, అక్బర్ నగర్.